నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. సో చాలామంది ఏంటంటే రాశిఫలాలు చాలామంది మనకు యూట్యూబ్లో చూసుకుంటూనే ఉంటారు. కాకపోతే ఈరోజు మనము ప్రత్యేకంగా ఏంటంటే రాశిఫలాలు అలాగే మీరు చూసుకోండి, బట్ మనం ఏంటంటే పర్టిక్యులర్ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1 వరకు ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఏ దైవ ఆరాధన చేసుకోవాలి, అలాగే మనకి ఎలా దీపారాధన చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మనకి ఏ దైవారాధన చేయాలి ఏంటిదని మనం నవంబర్ మొత్తంలో కూడా నేను చెప్తున్నాను, నవంబర్ 2 డిసెంబర్. సో ఇక్కడ ఏంటంటే రాశిఫలాలు అందరూ చెప్తారు, కానీ మనం పరిష్కారం చెప్తున్నాం, జాగ్రత్తలు చెప్తున్నాం, రెండు ఉన్నాయి మన దాంట్లో. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యారాశి, కన్యారాశి వారు మెయిన్ తొందరపాటు కొంచెం తగ్గియాలి ఈ నెల మొత్తం కూడా. మెయిన్ పర్టికులర్ ఎవరైతే వెహికల్స్ మీద వెళ్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోండి. అయినంత వరకు మన దగ్గర వర్క్ దగ్గర ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో వాళ్ళతో జాగ్రత్త ఉండండి ఈ మంత్, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, కాబట్టి అదొకటి జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళతోటి. అయినంత వరకు నిత్యం కూడా మీరేంటంటే చందనంతోటి శివలింగానికి అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా చందనాన్ని నీళ్ళలో కలుపుకుని ఆ చందనం నీళ్ళతోటి కూడా అభిషేకం చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే శివయ్యకి చాలామంది ఊళ్ళలో తెలియక ఏం చేస్తారంటే పాపం కుంకుమ పసుపు వేసేస్తూ ఉంటారు. పసుపు వేయటం వల్ల శివయ్యకి ఇంకా కంఠంలో హాలాహలాన్ని మనం బాధని పెంచిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఎప్పుడు కానీ శివయ్యకి పసుపుతోటి ఎలాంటి ప్రక్రియ మనం చేయొద్దు. చందనాన్ని వాడుకోవాలి లేదా అష్టగంధం నూరుతోటి మనం అభిషేకం చేసినట్టయితే ఆ శివయ్య మనకు ప్రతి దాంట్లో కూడా మంగళకారకమే మనకు జరుగుతుంది ప్రతి దాంట్లో. దాంతోపాటు కన్యారాశి వారి నిత్యం కూడా ఏంటంటే ఈ నెలలో వచ్చే 4 గురువారాలు, అంటే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చే 4 గురువారాలు కూడా నిత్యము గణపతి ఆరాధన చేయండి. పర్టికులర్ థర్స్డే రోజు మీరు గణపతి ఆరాధన చేసినట్టయితే ఈ నెల మొత్తం కూడా ఆటంకాలు కొంచెం డిలే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాహు మనకు కొంచెం నెగిటివ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి పనులు కొంచెం డిలే అవుతాయి, ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది, అలాగే ఇంట్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. అందుకనే ఏంటంటే థర్స్డే అంటే వెనస్డే పర్టికులర్ గణపతి ఆరాధన చేస్తారు, కానీ వారం మొత్తం చేయొచ్చు. మనకేంటంటే టైం లేదు కాబట్టి ప్రతిరోజు కాకుండా పర్టికులర్ ఒక టైం అనేది తీసి పెట్టేశాను. ఎందుకు గణపతిని మనం సోమవారం చేసుకుంటే బుద్ధి బలం పెరుగుతుంది, మంగళవారం చేసుకుంటే అప్పులు తీరుతాయి. మంగళవారం రోజు చేసినట్టయితే ఎవరికైతే ఫ్యామిలీ లైఫ్ ఇష్యూస్ ఉన్నాయో, పిల్లలు మాటినట్లేదో ట్యూస్డే రోజు కూడా చేయొచ్చు. వెనస్డే రోజు చేసుకున్నట్టయితే పర్టికులర్ ఒక విధానంలో గణపయ్యకి మనకి గులాబీ మాల కానీ దాంతోపాటు కొంచెం ప్రసాదం అనేది పర్టికులర్ విధానంలో మనం బుధవారం పెట్టినట్టయితే ఎవరికైతే కాన్ఫిడెన్స్ లెవెల్ లేదో జ్ఞాపక శక్తి లేదో వాళ్ళకి జ్ఞాపక శక్తి వస్తుంది. గరిక అశోక చెట్టు ఆకులతోటి కానీ మనం ప్రత్యేకంగా ఆ రోజు మనకి తండ్రికి ఆరాధన చేసినట్టయితే వ్యాపారస్తులు కూడా పనిచేస్తారు బుధవారం. అలాగే గురువారం రోజు ఏంటంటే ఏ కార్యంలోనైనా సరే కానీ నాకు డిస్టర్బెన్స్ ఉంది, ఇప్పుడు రాహు మనకి నెగిటివ్ ఉన్నాడు, సో అక్కడ ఏం చేయాలి, మనకు గణపతిని ఆరాధన చేసినట్టయితే ఆ నెగిటివ్ థాట్స్ రానికుండా ఉంచి మనకి నిత్యం కూడా ఆ నెల మొత్తం కూడా సక్సెస్ ఉండేటట్టు చూస్తాడు. సో నైవేద్యం ఏం పెట్టాలి, మరి గురువారం రోజు వెళ్తున్నాం మరి నైవేద్యం ఏం పెట్టాలంటే బెల్లం, తమలపాకులు, గరిక, బెల్లం తండ్రికి నైవేద్యంగా సమర్పించండి. దాంతోపాటు ఒక 9 గులాబీ పూలు అనేది తండ్రికి సమర్పించండి. ఎవరికైనా సరే కానీ నవంబర్లో ఒకవేళ పెళ్లి సంబంధాలు రావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాంతోపాటు కూడా అయినంత వరకు ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎక్కడైనా సరే కానీ గోశాల ఉంది అనుకుంటే అక్కడ ఎండుగడ్డి వేయటానికి ప్రయత్నం చేయండి. ఎండుగడ్డి మీకు కుదిరినప్పుడు అలా వారానికి ఒకసారి వేస్తారా సార్ నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు, కానీ డబ్బులు ఇచ్చేయకు, ఏదో డబ్బులు ఇచ్చేసి నువ్వు అక్కడ వేసేయని చెప్పి రావటం కాదు. పరిహారం అనేది నీ చేతులతో జరిగింది అంటే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చేసి అమిత్రాజ్ గారు నాకు ఇది చేయండి అంటే అది నేను చూస్తాను, అది గురుముఖ ఒకవేళ గురువు చేస్తే దాని ఫలితం నీకు వస్తుందా లేదా, అది ఒకవేళ నీకు ఆ యోగం ఉంటే ఓకే నేను చేస్తా, లేదు బాబు నీకు ఆ ఆప్షన్ లేదు. ఇప్పుడు చాలామంది కూడా ఏమంటారు అంటే ఇప్పుడు నా దగ్గర జాతకాలు చూపించడానికి వచ్చినప్పుడు మా అబ్బాయి నమ్మడండి, మా అబ్బాయి బదులు నేను చేస్తా అంటే ఇప్పుడు అబ్బాయికి జ్వరం వస్తే ఆయన్ని ట్యాబ్లెట్ వేసుకోవాలి తప్ప మీరు వేసుకుంటే తగ్గుతుంది అమ్మా అని మనం చెప్తాం. కాబట్టి అక్కడ ఏం చేయాలంటే ఎండుగడ్డి అనేది కేతు, పచ్చగడ్డి బుధుడు, సో కేతుని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలాంటివి రావు. అలాగే బిజినెస్లో ఎక్కడ కానీ క్యాష్ ఫ్లో అనేది ఆగకుండా కేతు మనకు అనుగ్రహిస్తాడు. సో అయినంత వరకు ఈ వారంలో ఒకసారి మీరు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా ఎండుగడ్డి కొని మీరు అక్కడ గోకి సమర్పించినట్టయితే
చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పర్టికులర్ ఏంటంటే కన్యారాశి వారికి ఏదైనా ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే ప్రొఫెషన్ ఇష్యూస్ ఉన్నాయి, డబ్బులు వస్తున్నాయి, నిలబడట్లేదు, ఎంత పని కష్టపడ్డా కానీ ఆ ఫైనాన్షియల్ స్టేట్ అనేది దాటలేకపోతున్నాం, మనం అక్కడే ఉంటున్నాం, ఇంకా గ్రోత్ ఎన్ని రోజులకి వస్తుంది మనకన్నా వాళ్ళకి ఎవరికైనా సరే, కానీ వాళ్ళకి ఏమవుతుందంటే మీరే చెక్ చేసుకోండి. ఇలాంటి పొజిషన్ మనకి ఏర్పడినప్పుడు ఏంటంటే జాతకంలో షష్టమ దశమాధిపతి ఇద్దరు కూడా నెగిటివ్లో ఉన్నారు అంటే ఆటోమేటిక్గా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే శనివారం శనివారం మీకు మార్నింగ్ మీరు టెంపుల్కి వెళ్తారా లేదా దగ్గరలో గోశాల ఉందా అనుకుంటే గోమాతకి పాలకూర పెట్టండి. పాలకూర పెట్టినట్టయితే శని అలాగే బుధుడు పాజిటివ్లోకి వస్తారు. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ రెమెడీ, మీరు చేసి చూడండి. నాకు డబ్బులు నిలబడట్లేదు గురుగారు, నాకు ఇంక్రిమెంట్ లేదు గురుగారు, ప్రొఫెషన్ లైఫ్లో అసలు సాటిస్ఫాక్షన్ లేదు, నేను చదివింది ఒకటి, నేను చేస్తుంది ఒకటి, అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా శనివారం శనివారం కొంచెం గోమాతకు పాలకూర తినిపిస్తూ ఉండండి. చాలా అద్భుతంగా ఉంటాయి. కొంచెం ఇప్పుడు ఎన్నెన్నో వస్తువులు తినిపిస్తుంటారు, గోమాతకు పాలకూర పెడతారు, నువ్వులు పెడతారు, నువ్వులు బెల్లం కలిపి పెడతారు, అలాగే ఉట్టి బెల్లం పెడతారు, అలాగే కొంతమంది పండ్లు జామకాయ కావచ్చు, ఇవన్నీ కూడా రెమెడీసే. ఇవన్నీ ఏంటంటే సీక్రెట్ రెమెడీస్, ఇప్పటిదాకా మనకు బయటికి రాలేదు, కాకపోతే నార్త్ ఇండియన్స్లో చాలా పాటిస్తారు. కాబట్టి ఆ పాలకూర పెట్టడం అలవాటు చేసుకున్నట్టయితే శని బుధులు పాజిటివ్లోకి వచ్చారా ఆ పులిబాధ తీరుతుంది, డబ్బులు ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు డబ్బులు ఆదాయం పెరుగుతున్నాయి కదా, నేను ఇక్కడ డబ్బులు కట్టగలిగేది, ఎందుకంటే అక్కడ నాకు ఎక్స్ట్రా అమౌంట్ రాకపోతే నేను ఇక్కడ ఎక్కడి నుంచి కడతాం మరి. సో అలాంటి టైంలో మనం ఈ యొక్క రెమెడీ ఫాలో అయినట్టే చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు అయినంత వరకు పర్టికులర్ లేడీస్, ఇప్పుడు ఈ రెమెడీ ఏంటంటే పర్టికులర్ లేడీస్ వారికే, అది కన్యారాశి వారు. వీళ్ళు ఏంటంటే ఈ నెల మొత్తంలో కూడా ఖచ్చితంగా 4 బుధవారాలు ప్రతి బుధవారం రోజు కూడా చేతికి గోరింటకు పెట్టుకోండి, 2 చేతులకు గోరింటకు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాహుస్థానం అంటాం, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఇవన్నీ కూడా రాహుస్థానాలు. ఈ రాహుస్థానాలలో ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇదొకటి ఇట్లా మలిపేస్తే ఇక్కడ మనకి 1, 2, 3, 1, 2, 3 అంటే ఇక్కడ టోటల్ 12 ఉంటాయి. అంటే 12 అంటే 12 రాసులు, ప్రతి దాంట్లో ఒక 3 రాసులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం గోరింటాకు పెట్టండి, ఈ సెంటర్లో కూడా పెట్టండి. ఇది మనకి ఇక బ్రహ్మస్థానం అనుకోండి, ఎందుకంటే ధనస్థానము ఇది, అంటే ధనరేఖ, ఆయుష్ రేఖ, మస్తక రేఖ, హృదయ రేఖలు అన్నీ కలిసేది ఇక్కడే కదా. సో ఇక్కడ మధ్యలో మళ్ళీ వేళ్ళకి కొంచెం గోరింటాకు ఈ నెల మొత్తం కూడా ప్రతి బుధవారం బుధవారం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే దీపారాధన చేసేటప్పుడు మీరేం చేయాలంటే మీకు అన్నిటికీ లక్ష్మీ ప్రాప్తికి కానీ మీకు ధన మనకి వృత్తిలో డెవలప్మెంట్కి కానీ దేనికైనా సరే కానీ పూజ చేసేటప్పుడు మీరు అందులోకి 2 ఇలాచీలు దీంట్లోకి 2 ఇలాచీలు వేసి దీపం పెట్టండి. డైలీ పెడతా అంటే డైలీ పెట్టచ్చు, లేదు అనుకుంటేనేమో పర్టికులర్ ఏంటంటే వెనస్డే ఫ్రైడే సాటర్డే ఈ 3 రోజులు ఖచ్చితంగా పెట్టి చూడండి. ఒక 2 వీక్స్ చేసి చూడండి. ఏదైనా మనస్ఫూర్తిగా నువ్వు అనుకొని ఒక 3 వీక్స్ కానీ ఒక 4 వీక్స్ కానీ, అందుకే 4 వారాలే ఉన్నాయి, ఒక 2 వారాలు చేసి చూడు. చేంజ్ ఎందుకు కాదు, ఈ 10 రోజులు పెండింగ్ ఉంది, ఆ పనులనే ఆటోమేటిక్గా మనకి మొదలవుతాయి, స్మూత్గా వెళ్ళిపోతాయి, పనులలో కూడా సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ జాగ్రత్త తీసుకోండి, ఈ రెమెడీస్ చేసుకోండి, ఈ మంత్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎలా ఉంది ప్రాక్టికల్గా చేసి మీరు అప్పుడు కామెంట్ చెప్పండి.